నేటి నుంచి దోస్త్ కౌన్సిలింగ్ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల రెండు వరకు ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని విద్యార్థులు ఇరవై ఏడవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు ప్రత్యేక కౌన్సిలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల నాలుగున సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల నాలుగు నుంచి ఏడు వరకు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అన్నారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు పొందని వారు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు సీటు పొంది కాలేజ్ కన్ఫర్మేషన్ కాని వాళ్ళు ఈ స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్కు అర్హులని తెలిపారు ఇకపై మాతృభాషలో ఇంజనీరింగ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేంద్ర నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషలో నిర్వహించుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి ఈ మేరకు కేంద్ర విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలు కల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఇందుకోసం కొన్ని ఐఐటి ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని అలాగే విద్యాశాఖ వర్గాలు తెలిపాయి స్కాలర్షిప్లు ఫెలోషిప్లు సమయానికి విద్యార్థులు అందించాలని ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయమని యూజీసీ యూజీసీని సమావేశంలో ఆదేశించారు సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లీష్లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని పైగా వచ్చే విద్యా సంవత్సరం దగ్గరలో ఉన్న ఈ సల్పతరుణంలో ఈ సవాలును అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్కు తగిన పుస్తకాలు స్టడీ మెటీరియల్ రూపొందించాలని బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు వివరించారు